మన బాడీ పైన బాగా మురికి పట్టేసినట్టుగా కొంతమందికి అయితే విపరీతంగా ఉంటుంది. రోజువారీ బిజీ టైంలో వాళ్ళు బాడీ పైన శ్రద్ధ చూపించకపోవడం వల్ల కూడా కొన్నిసార్లు అలాంటివి జరుగుతూ ఉంటుంది. మరి ఇలాంటి ప్యాక్ను కనుక మీరు కొన్నిసార్లు ట్రై చేసినట్టయితే మీ బాడీ అనేది చాలా తెల్లగా ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారైనా బాడీ పైన కేర్ అనేది తీసుకోవాలి కాబట్టి ఆ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ముందుగా ఒక బౌల్ తీసుకోండి, అందులో రైస్ పౌడర్ని మెత్తగా గ్రైండ్ చేసుకుంది ఒక స్పూన్ లేదా రెండు స్పూన్ల వరకు వేసుకోండి. మీరు ఫేస్కి కానీ చేతులకు కానీ పెట్టేటప్పుడు రెండు స్పూన్లు వేసుకోండి, లేదు బాడీకి అప్లై చేయాలి అనుకుంటే కాస్త ఎక్కువగా తీసుకోండి. తర్వాత ఇందులో కొద్దిగా అలవేరని యాడ్ చేయండి. ఇక్కడ మనము రైస్ పౌడర్ని ఎందుకు తీసుకోవాలంటే, రైస్ పౌడరు మన బాడీ పైన డార్క్నెస్ని డల్నెస్ని ఈజీగా రిమూవ్ చేస్తుంది, స్కిన్ని యాక్టివ్గా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. అలవేరా కూడా మన బాడీ పైన ఉండే పిగ్మెంటేషన్ కూడా తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఇది రైస్ పౌడర్ కూడా స్కిన్ని చాలా స్మూత్గా చేయడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ముందుగా అయితే మన బాడీ పైన ఏదైతే డెడ్ స్కిన్ అలాగే ఎక్కువగా డెడ్ పట్టి ఉంటుందో అలాంటి వాటిని రిమూవ్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఇక్కడ మనము మిల్క్ను కూడా యాడ్ చేసాం కదా, మిల్క్ వలన స్కిన్ అనేది చాలా స్మూత్గా అవుతుంది, అలాగే స్కిన్ అనేది అందంగా కనిపించడానికి మనకి మిల్క్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ప్యాక్ని మీరు చేతులకి కాళ్ళకి మొహానికి బాడీ మొత్తంగా కూడా అప్లై చేయొచ్చు. కాస్త ఇలా అప్లై చేసిన తర్వాత కాసేపు ఇలా మసాజ్ అయితే రబ్ చేస్తూ ఉండండి. ఇలా రబ్ చేసిన తర్వాత ప్యాక్ని కాసేపు 15 మినిట్స్ అయినా ఈజీగా మీరు వదిలేయాల్సి వస్తుంది. ఇలా చేసిన తర్వాత వాటర్తో మీరు క్లీన్ చేసుకోవచ్చు. బాడీకి అయితే స్నానానికి వెళ్ళే ముందు మీరు ఇలా చేసుకొని స్నానం చేసేటప్పుడు కానీ ఇలా చేసి మీరు రెగ్యులర్గా చేసుకున్నట్టయితే అంటే వీక్లీ లేదా 15 డేస్కి ఒకసారైనా ఇలా మీరు దీన్ని ట్రై చేస్తే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. తర్వాత వాటర్తో వాష్ చేశారంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ నేను లైవ్గా కూడా మీకు చూపిస్తాను, హ్యాండ్ పైన నేను వాటర్తో క్లీన్ చేశాను, మంచి రిజల్ట్ అయితే ఉంది. ఈ వీడియో కనుక నచ్చితే మీరు ట్రై చేయండి, ట్రై చేస్తే మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోని మళ్ళీ కలుద్దాం.